భూమి అంతం గురించి కొన్నేళ్లుగా చెబుతూ వస్తున్న కుట్ర సిద్ధాంతకర్తలు ఇప్పుడు ఆ గడియ వచ్చిందని అంటున్నారు నిబురు అనే అగోచరమైన గ్రహం వచ్చి ఢీ హెచ్చరిస్తున్నారు సెప్టెంబర్లో భూ ప్రళయం తప్పదు ఈలోగా తీరని కోరికలేవైనా ఉంటే తీర్చుకోండి అంటూ క్రిస్టియన్ క్రిస్టియన్యూమరాలజిస్టుగా పేరున్న డేవిడ్ మీడ్ సూచిస్తున్నారు సెప్టెంబర్లో ఇరవై నుంచి ఇరవై మూడు తేదీల మధ్య భూ ప్రళయం తప్పదని మీడ్ జోస్యం చెబుతున్నారు ఈ మూడు రోజుల వ్యవధిలో నిబురు గ్రహం ఢీ దాంతో భూమి బద్దలై సమస్త జీవాలు అంతరిస్తాయని ఆయన అభిప్రాయపడుతున్నారు బైబిల్ కడపటి భాగంలోనూ గిజా పిరమిడ్లోనూ దీనికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలున్నాయని మీడ్ అంటున్నారు సెప్టెంబర్ రెండో వారం నుంచి నిబురు గ్రహం ఆకాశంలో ప్రపంచ మొత్తానికి కనిపిస్తుందని ప్రజలంతా స్పష్టంగా దాన్ని చూడవచ్చని తెలిపారు అసలేమిటి నిబురు నిబురు అనేది ఒక ఊహాజనిత గ్రహం సౌర కుటుంబంలోని అంచున ఈ గ్రహం ఉన్నట్లు భావిస్తున్నారు దీన్ని ప్లానెట్ ఎక్స్ గా పిలుస్తారు రెండు వేల పదహారు జనవరిలో తొలిసారిగా నిబురు గ్రహం గురించి చర్చ జరిగింది ఇప్పుడు భూ కక్ష్యలోకి నిబురు ప్రవేశించనుందని కాన్స్పైరసీ థియరిస్టులు భావిస్తున్నారు ఈ వాదనలను శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు నిబురు అనే గ్రహమేది లేదని అది వచ్చి ఢీకొనడమనేది గాలి వార్తలేనని నాసా శాస్త్రవేత్తలు గతంలోనే తేల్చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి